చిగురుమామిడి మండలం సుందరగిరి సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ ను ఉప సర్పంచ్ జంగ శ్రీనివాసరెడ్డి మరియు 11 మంది వార్డు సభ్యులకు కలిపి 300 కాపు సన్మానం ఘనంగా నిర్వహించారు. ఐక్యతగా ఉండి హక్కులను సాధించుకుందామని సర్పంచ్ రమేష్ అన్నారు. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు నిర్ణయించారు. సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి ఇలాంటి సన్మానాలు మా మీద ఒక బాధ్యతగా పెంచేదిగా మేము భావిస్తాం. మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి 300 కాపులు ఏమైతే ఉన్నారో నేను కూడా 300 కాపు బిడ్డగా మరి ఈ గ్రామానికి సేవను అందిస్తూ అదేవిధంగా 300 కాపుల ఐక్యతకు వారి యొక్క బలోపేతానికి కూడా నా వంతు సహాయం చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ 300 కాపు సంఘానికి సంబంధించి స్థలం ఒక 8 గుంటల స్థలం తీసుకోవడం జరిగింది. మరి ఈ స్థలానికి సంబంధించి కాంపౌండ్ వాల్ అవసరం ఉంది, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది, కరెంట్ అవసరం ఉంది. ఇలాంటి చాలా సమస్యలు ఈ అవసరం ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నా వంతుగా భవిష్యత్తులో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కానీ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కానీ కరెంటు లైన్ ఏర్పాటుకు కానీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాను. ఈరోజు మేము 300 కాపు సంఘం తెలుగు మేరకు చాలా అద్భుతంగా ఎన్నుకున్న గ్రామ సర్పంచ్ సునీత రమేష్ గారి నుంచి సన్మానాన్ని స్వీకరించి మా కంపెనీ మరియు కంపౌండ్ వాళ్ళ కొరకు మరియు కులానికి సహశక్తుల కృషి చేస్తారని కోరుకుని చూస్తున్నాం.